వల్ల కాదు ఇప్పుడు ఎలక్కన్ చంద్రబాబు నేను ఏమైనా చేయగలిగాడా అంటే ఆయన మీద అన్ని కేసులు లేవు కేసులు ఎందుకు లేవు ఈయన మీద కేసులు అని స్టేలు పెట్టుకున్నాడో లేదే కేసులు బేసిస్ మీద ఏమీ ఉండదండి రాజకీయంగా ఒకటే రెండే పనులు జరగాలి జగన్ని కంట్రోల్ చేయాలంటే జగన్ లేపేయాలి మేబీ వీళ్ళు ఆ స్కెచ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు పోలీస్ కేసులు పెట్టినో స్టేషన్లో కూర్చోబెట్టినో చేయడం సాధ్యం కాదు అది ఇంకొంచెం సింపతి వస్తుంది తప్పించి ఏం కాదు అయితే గీతే ఇప్పుడు మర్డర్ ప్లాన్ చేసి జగన్ ఏ అప్పుడు షర్మిల చేయించిందన్నో లేకపోతే అనిల్ చేయించాడనో చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు నిన్న జరిగిన భేటీ ఓన్లీ రాజకీయాలు పుత్రులే వరకే జరిగినట్టుగా అందులో ఈ కుట్రలు ప్లాన్స్ కూడా ఏమన్నా ఉండి ఉంటాయి అసలు నిన్న అంత సీన్ ఏం లేదు ఓన్లీ జస్ట్ ఏంటంటే ఇది ఒక దాన్ని ఏమంటారు మనం కాలేజీల్లో ఫ్రెషర్స్ పార్టీ జరుగుతుంది ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ఇప్పుడంటే ఏదో డ్యాన్సులు గీన్సులు వేస్తున్నారు కానీ మనం కాలేజీలు చదివే రోజుల్లో ఉప్పు ఇచ్చి లోపలికి రమ్మనేవాళ్ళు లేకపోతే స్వీట్ ఇచ్చేవాళ్ళు చేతికి ఇప్పుడు అట్లాంటి ఆరంభ కార్యక్రమం ఇది ఎందుకు అంటే జస్ట్ చంద్రబాబు గారికి బీజేపీ నడ్డాకి మధ్యన ఇంటరాక్షన్ ఏర్పాటు కోసం వెళ్ళారనుకోండి ఇంతవరకు వాళ్ళు రానియట్లేదు దగ్గరికి కాబట్టి ఇప్పుడు దగ్గరికి పిలిపించారు ఇప్పుడు ఇదే ఇంతకు ముందే స్పీక్ ఉంటే బాబు గారు అమిత్ షా దగ్గర గెలిచినప్పుడు ఏం జరిగింది మరి అప్పుడు బాబు గారు మామూలుగా బయటకు వచ్చి చెప్పారు కదా మా పొత్తు కుదిరిపోయింది ఎవడు మమ్మల్ని ఎవడు పీకలేడని ఆయన మొట్టమొదటిసారి ఢిల్లీ టూర్లో నోరు మెదపకుండా